హలో ఫ్రెండ్స్, వల్లరీ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు మనం రైస్లోకి చామగడ్డల ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం చామగడ్డలు తీసుకుని శుభ్రంగా కడిగి ఉంచండి. కుక్కర్లో పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేట్లే ఉడికించి ఉంచండి. ఈ కర్రీ కోసం ముందుగా వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకోండి. 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 4 వెల్లుల్లి రేకులు తీసుకోండి. అన్నీ కలిపి గ్రైండ్ చేయండి. వెల్లుల్లి కారం తయారవుతుంది. ఇదే కొలతలతోటి ఎక్కువగా చేసుకుని స్టోర్ చేసుకుని అన్ని ఫ్రైల్లో కూడా వాడుకోవచ్చు. చామగడ్డలు చల్లారిన తర్వాత చెక్కు తీసి ఉంచండి. చక్రాల్లాగా ముక్కలు తరగండి. బాణి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేయండి. ఆయిల్ కాగాక చామగడ్డ ముక్కలు వేయండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాడకుండా కలుపుతూ ఉండండి. కొంచెం కలర్ మారి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గిన్నెలోకి తీసుకోండి. మిగతా చామగడ్డల్ని కూడా అలాగే ఫ్రై చేసి గిన్నెలోకి తీసుకోండి. మళ్ళీ బాణి పెట్టి 3 స్పూన్లు ఆయిల్ వేయండి. ఫ్రై చేసిన చామగడ్డ ముక్కలన్నీ వేయండి. 1 స్పూను ఉప్పు వేయండి. 3 స్పూన్లు వెల్లుల్లి కారాన్ని వేయండి. ఒకసారి బాగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ ఫ్రై వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది. సాంబార్లోకి, రసంలోకి, సైడ్ డిష్గా కూడా ఉపయోగపడుతుంది.